जना రైతులకు ఇన్ని పథకాలు ఇస్తున్నప్పుడు ఇన్ని అకౌంట్లో డబ్బులు ఇస్తున్నప్పుడు అవే డబ్బులు మీ గవర్నమెంట్ లో ఉన్నాయి కదా ఇవి జనానికి ఇయ్యలేదు అమరావతి కట్టలేదు ఎటుపోయినా ఆ డబ్బులు ఇది జనం కాడ ఉన్న క్వశ్చన్ ఎవరు అడగలేరు కదా ఆ యువతకి ఏమన్నా చేశావా అంటే జాబులు ఇస్తాను అన్నాడు ఆ ఏది ఏ జాబ్ వచ్చింది నేనే ఉన్నా డిగ్రీ చదివి ఏం చేశావ్ బ్రహ్మాణంగా చేశాడు నాకు అక్షరాల లక్షణ అరుంది నాకు అడి ఇప్పుడు కూడా ఆయన చేసిన 18000 రూపాయల మాఫీ కాతికి ఇప్పుడు కూడా ఉంది చూపిమంటే మీడియాకి డైరెక్ట్ గా వచ్చాను చూపికమ్ము ఆ 18000 చేశా లక్షన్నరకి నా కార్ కాఫీ ఉంది 18000 చేసినట్టు మరి లక్షన్నరలో మిగిలింది నేను సచ్చినట్టు కట్టుకున్నా వన్ టైం సెటిల్మెంట్ రైతులందరికీ తెలుసు ఏది 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆగిని కట్టలేకపోతే ఏం చేయాలి వన్ టైం సెటిల్మెంట్ 30000 కట్టు దానికి బ్యాంక్ కూడా ఏం చేస్తారో ముద్ర వేస్తాడు వన్ టైం సెటిల్మెంట్ అని అది మళ్ళీ ఏ బ్యాంకులో ఆ ముద్ర ఉంటే ఇవ్వడు రైతులు ఇలా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ మరి అంతే కదన్న మరి నాకే 18000 చేశాడన్న అంటే లక్షన్నరకి ఇంకా ఆయన చేయక ఎవరు చేశాడన్న ఇప్పుడు నీకు 5 సంవత్సరాలు ఉంది నేను విడతల వారికి వేస్తానన్నా వేసినోడు పూర్తిగానే చేసావో లేదుగా పొత్తే ఉంది అది మహాకూటమే ఇంకా అది పెద్ద మహాకూటమి చేసేది ఏం లేదు అవునానా ఇప్పుడు మాకు శ్రీశైలం నిండుతుందని ఒక ఆశ ఉంది ఒకప్పుడు అప్పుడు ఫస్ట్ వర్షాలు కురిసినప్పుడు శ్రీశైలానికి వాటర్ వస్తున్నాయని ఒక లోకేష్ గారు ఎప్పుడైతే వెనకొండ నియోజకవర్గంలో పాదయాత్ర మీద యోగాలం పాదయాత్ర మీద అడుగు పెట్టాడో సాగర్ కాపేశారు నీళ్ళు లేవురు అసలు రావట్లేదు వర్షాలు ఎండిపోయినాయి జనం మొత్తం అదే అంటారు మా పల్నాడోళ్ళు ఆయన పాదం పెట్టిండు మాది ఎండిపోయింది ఆయన ఇంట్లో కూర్చోమను సాగర్ 24 గేట్లు ఎత్తుతాడు అంత వర్షం వస్తుందని అన్నారన్నమాట.